అందరికీ నమస్తే. తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు విషయం ఏంటంటే, మన తాటికొండ రాజయ్య గారు బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అనుచిత వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏమంటున్నారంటే, చీరల పంపిణీ బతుకమ్మ చీరలు అనేది పంచడం లోపల మన పెన్షన్లు ఇస్తే పెద్ద కొడుకు అయిన కేసీఆర్ ఎలాగో చీరలనిచ్చి అత్త అయిండు, మామ అయిండు, అలాగే మహిళలందరికీ భర్త అయ్యిందంట. అసలు కనీసమైన మినిమం కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నారు ఒక మంత్రులా, ఎమ్మెల్యేలా? మీరు అసలు చెప్పుకోవడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది అసలు చెప్పుకోవడానికి. ఎవరైనా మా తెలంగాణ లోపల మీరు మినిస్టర్లుగా చేసిండ్రు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ ఏదైనా ఉన్నారంటే చెప్పుకోవాలంటే చాలా సిగ్గు చెట్టు అనిపిస్తుంది ఎవరైనా చెప్పుకోవాలంటే కూడా. అసలు ఏం మాట్లాడుతున్నారని తెలుసా? ఇంకొక ఆయన జీవన్ రెడ్డి మీటింగ్లో పెడితే ఏదో మాట్లాడుతుంటేమంటాడు, పెళ్లి కానీ ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి వస్తుందంటారు. కనీసం మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏదో కేసీఆర్ని పొగడాలి అనుకుంటే, ఏదో మార్కులు కొట్టేయాలనుకుని భావంతో ఏదైనా మీటింగ్లలో ప్రసంగించాలనుకుంటే డైలీ పోయి ఆయనకు పాలాభిషేకం చేసి కాళ్ళు మొక్కి దండం పెట్టి దండలేసుకొని రండి. కానీ మహిళల పట్ల ఏంటి, ఇంతకుముందు ఒకసారి మీటింగ్ పెట్టి అమ్మ ఇదేనా ఊపుడు, ఇంకా జర ఎక్కువ ఊపండి అని ఇంతకుముందు తలసాని గారు. అసలు ఇది ఏంది, అసలు ఏమనుకుంటున్నారు మీ తెలంగాణ లోపల మహిళలకు? మీ పార్టీలో ఎలాగో గౌరవం అనేది లేదు. కనీసం బహిరంగ ప్రదేశాలలో మీటింగ్స్ పెట్టుకొని కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు పెట్టి, మహిళలకు సంబంధించిన ప్రోగ్రాంలు పెట్టి మహిళల్ని మీరు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసి అగౌరవపరిస్తే మీకు ఇంకోసారి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆ తెలంగాణ చీర లేదో ఫస్ట్ మీ ఇండ్లలో పంచుకోండి. మీ ఆడపడుచులకు, మీ ఇంట్లో మీ భార్యలకు, మీ అందరికీ పంచిన తర్వాత అప్పుడు కేసీఆర్ మీ అందరికీ ఏమైతే మిగతా వాళ్ళకి ఏమవుతారు అనేది ఆలోచించుకొని చెప్పాలి. ఇంకొకసారి ఇట్లాంటివన్నీ కూడా మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వం లోపల ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మహిళలను అగౌరవపరిచే విధంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, మీకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని మేము మహిళల మందిరం కూడా మహిళా కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. మీరు తప్పకుండా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా. మీకు తెలంగాణ ఆడపడుచుల మీద ఏదైనా గౌరవం ఉందే అనుకుంటే ఖచ్చితంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి, చెప్పకుంటే మీకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. నమస్తే అందరికీ.